జాతీయ రాజకీయాలకు సంబంధించి మన పార్టీ పేరు ఏదైనా అనుకుంటున్నారు? అనుకోలేదు. అందరు కూడా ఒక అభిప్రాయం డెఫినెట్గా మాత్రం ఉంది. ప్రతి వాళ్ళకు కూడా ఈ పాత ప్రయోగాలు కాకుండా, అంటే ఇంకా మంచిగా చెప్పానంటే, కొద్దిగా వివిడిగా చెప్పానంటే, రాష్ట్రాల యొక్క పరిస్థితిని చాలా దిగజారుస్తున్నాయి ఈ రెండు సిస్టమ్స్ కూడా. జరగాల్సిన పని జరుగుతలేదు. కేంద్రం తాను చేయాల్సినటువంటి పని చేయకుండా ఈ అధికారాలు పెట్టుకొని, రాష్ట్రాల మీద పెత్తనం పెట్టుకొని రాజకీయాలు చేద్దామనేటువంటి ఒక కుళ్ళు ప్రయత్నం చేస్తున్నది. ఇంత పెద్ద దేశానికి మంచిది కాదు ఇది అని అభిప్రాయం ఉంది. చాలా రాజకీయ పార్టీలో ఉంది. చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళు అనవసరంగా పెట్టుకొని కలగ చేసుకొని చేస్తున్నారనే అభిప్రాయం బాగా ఉంది. రెండు పార్టీల సైకాలజీ కూడా, రెండు పార్టీలు సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉంది. నేను నిన్న చెప్పిన ఒక 5 సబ్జెక్ట్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి అర్జెంటుగా. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్ టు కీప్ అగ్రికల్చర్ విత్ దెమ్, రూరల్ డెవలప్మెంట్ విత్ దెమ్, అర్బన్ డెవలప్మెంట్ విత్ దెమ్. ఎందుకు ఉంచుకోవాలి? వాళ్ళకి ఏం అవసరం ఉంది? అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు. ఐఐటి లాంటి కొన్ని ప్రత్యేకమైన సంస్థలు నడుపుతాం, హై క్వాలిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటే నో ప్రాబ్లం. ఆ రీసెర్చ్ వచ్చే దాన్ని అన్ని రాష్ట్రాలకి వేసి వాళ్ళు షేర్ చేసుకుంటారు, అది పనికొస్తుంది. కానీ అనవసరంగా ఒక ప్రైమరీ స్కూల్ నడిపే విషయాన్ని, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నడిపే విషయాన్ని సెంటర్ దగ్గర ఎందుకండి? అర్థం లేకుండా. సో అన్లిమిటెడ్ పవర్స్ వాళ్ళు పెట్టుకొని, వాళ్ళ చేతిలో ఆ పవర్ ఉండాలని ఒక దుగ్ధ పెట్టుకొని చేస్తున్నారు. దానికి ఇద్దరు సమానమేనండి, దొందు దొందే. బీజేపీ కాంగ్రెస్ ఏం తేడా లేదు. ఒకరు చుట్టకెళ్ళి ఇంకోరు వచ్చిన వాళ్ళు. యాజ్ పర్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఈస్ కన్సర్న్, బోత్ ద పార్టీస్ ఆర్ 100% ఇండియా హ్యాస్ టెస్టెడ్, బోత్ ఆఫ్ దెమ్ మిజరబుల్లీ ఫెయిల్డ్. మిస్టర్ నరేంద్ర మోడీ ఆల్సో గ్రేట్లీ ప్రపగేటెడ్ దట్ కోఆపరేటివ్ ఫెడరలిజం, బట్ ఇట్ ఈస్ హార్డ్లీ సీన్. ఎక్కడ, వేర్ ఈస్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం? ఆ సిస్టమే లేదు. మాటలు తప్ప ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికీ ఆ పద్ధతి లేదు, విచ్ ఇస్ టోటలీ రాంగ్. డెమోక్రసీ మెచ్యూర్ అవుతూ బాగా డివాల్వ్ అవ్వాలి పవర్స్. అది డివాల్వ్ చేయాల్సింది పోయి సెంట్రలైజ్ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగానే డెఫినెట్గా దేశంలో ఉంది. అది నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామందికి అర్థమైతే లేదు, అసలు అర్థం కాకుండా ఇబ్బంది అవుతుంది. దేశానికి ఒక న్యూ ఎకనామిక్ మోడల్ అవసరము, దేశానికి ఒక కొత్త ఆర్థిక విధానం అవసరము, దేశానికి ఒక కొత్త వ్యవసాయ విధానం అవసరము. ఈ మూస వ్యవసాయ విధానం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ను ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదండి. అందుబాటులో లేని కమాడిటీ ఏదైనా ఉంటే దానికి ఏదైనా చిన్న స్కోప్ ఉంది తప్ప వేరే దానికి మాత్రం మనకు అసలు ఎంట్రీ కానియరు. మీ పెస్ట్ ఎక్కువనదని, ఇది ఎక్కువనదని, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అని ఇయర్ ఇయర్ అసలు సర్టిఫికేట్. ఆ ఎరినాలోకే ఇండియన్ ఫార్మర్ను, ఇండియన్ ఫామ్ ప్రొడ్యూస్ను రాణిస్తలేరు. ఎఫర్ట్ లేదు గవర్నమెంట్ నుంచి, ఎఫర్ట్ లేదు, జీరో ఎఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఎగ్జామ్ చేసినాం కాబట్టి చెప్తున్నాను. ఒక చిన్న పంట ఉంటుంది, మన ఉల్లిపొరకలా ఉంటుంది అది. దాన్ని చేవిస్ అని అంటారు, దాని స్పెల్లింగ్ CHIVES. మరి నెట్లో కూడా కొడితే కనపడుతుంది. ఆ పంట ఉంటుంది, చేవిస్ అని అంటారు దాన్ని. యూరోప్లో, పర్టికులర్లీ జర్మనీలో బాగా తింటారు అది. నేను రైతు, నాకు కూడా పాలియోస్ వ్యవసాయం ఉంది. దాన్ని పండించి పంపుదాం రాని ఇంటర్ కానియరు. నేను ట్రై చేసిన రానియరు. అంటే అట్లాంటి పరిస్థితి ఉంది. ఇదేమిటి అంటే, ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఉండరు కొంతమంది బ్రోకర్లు, వాళ్ళు ఏ ధరకు అంతా ధరకు ఇచ్చారంతే. అట్లా అనేకమైన ఆటలలో మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ. ఇప్పుడు సపోజ్ ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, చాలా చిన్న దేశం. వాళ్ళు కట్ ఫ్లవర్ మార్కెట్లో మొత్తం ప్రపంచాన్ని ఆక్యుపై చేసి పడేశారు. ఎంటైర్ వరల్డ్, 90% ఆఫ్ ద కట్ ఫ్లవర్ మార్కెట్ ఈజ్ విత్ ఇజ్రాయెల్. అంత వాళ్ళు దూసుకొని పోయింది. కానీ మనకి ఇన్ని అవకాశాలు ఉండి, ఇంత పెద్ద దేశం ఉండి, మంచి మనకు అన్ని రకాల వెదర్ కండిషన్స్ ఉన్నాయి. కోల్డ్ వెదర్ ఏరియాస్ ఉన్నాయి, ట్రాఫికల్ వెదర్ ఏరియాస్ ఉన్నాయి, కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. అన్నీ ఉండి కూడా ముందుకు పోతలేము. ఆన్ ద అదర్ హ్యాండ్, ఫార్మర్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్స్, ఫామ్ డిస్ట్రెస్ పోతలేదు ఇండియాలో. వ్యవసాయంలో ఉండే క్షోభ, వ్యవసాయంలో ఉండేటువంటి ఆ డిస్ట్రెస్ ఏదైతే ఉందో అది పోతలేదు. నివారణ కావాలంటే డెఫినెట్లీ కాంగ్రెస్ మోడల్, బీజేపీ మోడల్ డజంట్ వర్క్. వీళ్ళు చెప్తున్నది పని చేయదు అని అర్థమవుతుంది. నేను ఒక మాట మరి అన్నారు, అది ఎంతవరకు కరెక్టో చూడాలా. రాహుల్ గాంధీ పోయి నేను 2500 ఇస్తానని అన్నాడు అక్కడ. అది చెప్పచ్చు నా రాహుల్ గాంధీ, ఒక క్రైమ్ వాస్తవంగా చెప్పానంటే. నువ్వేదో ఒక చిన్న రాష్ట్రంలో 4 కోట్ల కోసం గంత అబద్ధం మాట్లాడితే మా జాతీయ పాలసీని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే. నేషనల్ లెవెల్లో మా పాలసీ ఇది, మేము చేస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉండాలి. అండ్ MSP సింగిల్ స్టేట్కి ఉండదు జనరల్గా, ఎందుకంటే నీ పెట్టిన ధరలో పక్క రాష్ట్రంలో ఉండదు, రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే MSP నేషనల్ లెవెల్లో ఉంటుంది.
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎంఎస్ బిల్ పెట్టడం లేదు. నువ్వు బండిచ్చే ప్యాటర్ని ఒక్కొక్కటే అంటే తమిళనాడు ధాన్యం కొనుక్కుంటారు వ్యాపారస్తులు, అంతే కదా, మా చేతులు ఉండదు. అందువల్ల అట్లా ఎటు పెడతాడు చెప్పడానికి కానీ ఎటు పెడతాడు మాట్లాడడానికి లేదు, అట్లా మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తారు, నేషనల్ పార్టీ, రాష్ట్రానికి ఒక పాలసీ ఉంటుంది. ఓటు కావాల్సిన ఓటు, ఓట్లు లేనప్పుడు ఓటు ఉంటుంది. ఓట్లు ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ఓట్లు లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిపిఎస్ అని ఒకటి ఉంది, ఉద్యోగస్తుల సమస్య. తెచ్చిన వాళ్ళు ఎవరంటే నాకు అర్థం కాదు. ఆ సిపిఎస్ తెచ్చిన వాళ్ళు అసలు దేశంలో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఉరుగురికి అందరికంటే ముందు భారతదేశాన్ని అడాప్ట్ చేసినోడే రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ దాని గురించి మాట్లాడుతుంది అంటే ఏమన్నమాట? ఇష్టం ఉన్నట్టు ఆడుకోవచ్చుంది ప్రజలతో అన్నట్ట, ప్రజల ఈ సాత్లీవుడు మెమొరీస్ అన్నట్ట. ఏంది ఏ పద్ధతిలో మాట్లాడతారు అట్లా? ఉంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, కాంగ్రెస్గా అప్రోచ్ ఉంటే ఏ మేము తీస్తామని చెప్పాలి. తెలంగాణ బీజేపీ సిపిఎస్ మేము వ్యతిరేకిస్తామంటారు, మరి కేంద్రం బీజేపీ ఏం చెప్తుంది? అధికారం ఉన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ చేయాలని చేయొచ్చు కదా, చేయరు. నేషనల్ పాలసీ అంటారు, రాష్ట్రానికి ఒక పాలసీ చెప్తారు. అంటే పచ్చి రాజకీయ అవకాశవాదంతో, చిల్లర మల్లర ఎత్తుగడలతో నడుస్తున్న జాతీయ పార్టీలు ఇవి పేలవమైన పార్టీలు అనేది తేలిపోయింది. కాబట్టే వాటిని ఖతం చేసి ఒక కొత్త పద్ధతి, కొత్త ట్రెండ్, కొత్త మోడల్ ఈ దేశానికి అవసరం ఉంది. దాన్ని ఎవరో ఒకరు నడుము కట్టాలి, ఎవరో ఒకరు చేయాలి. ఆ ప్రయత్నం తప్పకుండా దేశ రైతాంగం తరఫున నేను చేస్తా అని చెప్పి చెప్తున్నా. అది ఎట్ట బిగినింగ్ అవుతుంది అనేది మీరు చూస్తారు షార్ట్ పీరియడ్లోనే. దానికంతా భూమికి ఆల్రెడీ సిద్ధం చేసాం, 100% దాన్ని ప్రారంభిస్తాం. దిగ్విజయంగా అది ముందుకు పోతారని కూడా నేను ఆశిస్తాను.